నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం రాజమర్రి గ్రామంలో త్రిముఖ గణపతి తొలి పూజ కార్యక్రమం నిర్వహించారు. విగ్రహాన్ని హైదరాబాద్ దూల్పేటలో త్రిముఖ గణపతి స్వామిని 115,000 రూపాయలతో కొనుగోలు చేసి హైదరాబాద్ నుంచి మంత్రాలయ నియోజకవర్గం రాజమర్రి గ్రామానికి తీసుకుని రావడానికి 4 రోజులు గడిచింది. ఈ కార్యక్రమం శ్రీ అభనాంజనేయ యూత్ గ్రామ పెద్దలు సమక్షంలో వేద పండితుడు ఫణిరాజు స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. త్రిముఖ గణపతి స్వామికి తిరుపతి వెంకన్న స్వామి నుంచి 101 లడ్డు ప్రసాదం ముద్దప్ప గారినాగేశ్ శివభక్తులు కానుకగా సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో వినాయక మిత్ర మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మన జమ్మమరుస అనేటువంటి ఒక కాలనీలో 21 అడుగులు విగ్రహము, మరియు అదే విధంగా 115,000 ఎవరి సహకారము, అందరి సహకారంతో ఈ యొక్క వినాయక మండలి సభ అధ్యక్షుల తరపున, మా గ్రామ పెద్దల తరపున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 101 లడ్డు ముద్దప్ప గారి నగేష్ గారు, మరియు అదేవిధంగా వాళ్ళ తమ్ముడైనటువంటి శివ, వాళ్ళిద్దరు ఇరువురు కలిసి 101 లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకురావడం జరిగింది. మరి ముఖ్యంగా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ 4 మండలాల్లో కంటే ఈ సంవత్సరము మా యొక్క లక్ష్మారి గ్రామంలో వెలిసినటువంటి ఈ త్రిముఖ గణేష స్వామే స్పెషల్. మరి హైదరాబాద్ నుంచి, దూల్పేట నుంచి తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క ఆ దేవదేవుని ఆశీస్సులు మాపై చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అసలు